అంటది. నేనెందుకు నన్నెందుకు అంటది నువ్వు? అది ఎలాగెందుకు అవుతుంది? అది అది కూడా గేమ్ లో ఒక పార్టే కదా, అది మన ఇష్టం. నేను వేసుకున్నాను, మీరు ఓడిపోయారు, అంతే మీరు ఓడిపోయారు కదా, అంతే. హలో మాలు, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో రోజు వచ్చేసరికి మేము మంట పుట్టించే కంటెంట్ అయితే రాబోతుంది. సో మీరు ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకూడదు మామూలు, స్కిప్ అయితే అస్సలు చేయకండి. వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి కింద కమెంట్ చేయండి. కొంచెం చూసి లేకుంటే సగం చూసి మీరు చూస్తే కనుక మీకు అసలు ఏం అర్థం కాదు. లాస్ట్ వరకు చూసే మీరైతే కమెంట్ చేయండి, ఓకేనా? ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి మామా, వెళ్ళిపోదాం. ఇంకా ర్యాంకుడ్ అయితే నా స్టార్ట్ అవ్వదు కదా, పీసీ కదా. పుష్కలమైన పీసీ ప్లేయర్స్ మేము, అర్థమైందా మీకేంటి? హాయ్ అంట బంటే అను. హాయ్, నేను ఆల్రెడీ చెప్పేసా. అను అదేంటి? అనుష నుంచి అను ఎప్పుడైంది? అధ్యక్ష, పులిహోర తింటే పులులైపోరు అధ్యక్ష, అది పులిహోర బ్యాచ్ అధ్యక్ష. అను అంటే అది ఒక పిలుపు మోవా. నువ్వు నేను ఏదో అనుకున్నాను, మహాన్ బావుడువే మోవా. చూడు సీరియస్ అవుతుంది, సీరియస్ అవుతుంది, అలా అనకు, అలా అనకు. సీరియస్ ఏం కాదు, అది చూడు, ఎమోజీ పెట్టింది అంతే కదా మెసేజ్. అవును, ఆ ఇమోజీ ఎలా చూడు, ఎలా ఉందో ఆ ఇమోజీ, ఎలా ఉంది? చూస్తుంది, నన్నే చూస్తుంది. నేను చూస్తుందా? మరి అమ్మజీ ఏంటి, అది లుక్ చూడు ఒకసారి. సరే అనుష, ఎవరికి హాయ్ పెట్టావు? అజీ అంట, అదిగో నాకు పెట్టింది హాయ్. అమ్మా బాబోయ్, గేమ్ ఈ మధ్య ఎక్కువ ఆడట్లా అనుష, ఇంట్రెస్ట్ లేదంట. అయ్యో అదేంటి, ఫ్రీఫైర్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి? ఏమో అంతే కదా, నువ్వు కూడా మాతో ఆడట్లేదు. నేనెందుకు ఆడట్లేదు? నేను ఎప్పుడు ఇలా సోలోలో ఉంటాను, ఎవరు పిలవరు నన్ను. సరే ఇంకా ఇంకా ట్రైనింగ్కి వెళ్ళి ఆడుకుంటాను నేను. చాలా బాధగా ఉంటుంది. తిన్నారా? ఎప్పుడో మీరు తిన్నాం. బన్నీ బ్రో తిన్నావా? ఏంది బ్రో, ఏంది గొడవలు అయిపోతాయి. అమ్మా ఏమైంది బ్రో అంటే? ఏమైంది బ్రో అనకూడదు, బ్రో అంటే కష్టం. ఏం కష్టం మావా, బాయే కదా నువ్వు. బాయే కదా నువ్వు, బ్రో అంటారు కదా బాయ్ని. అలా అనకూడదు, మాకు మాకు బోళ్ళు ఉంటాయి. బ్రో అనకూడదు. ఎందుకు అనకూడదు? ఏమైంది అనకూడదు, అంతే నచ్చదు. ఎందుకు నచ్చదు స్వామి? బన్నీ బ్రో మేము అనట్లేదా? ఏం బాట్, ఏం బాట్ మావా? నువ్వు వేరు, బన్నీ బ్రో అను. అను వేరు అబ్బా, మేము వేరు, అను వేరు. అనుష నుంచి అను చెప్, అను అంటున్నావు ఏంటి? అవును, ఇందాక నేను అను అనే పిలుస్తున్నాను కదా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ బ్రదర్స్ ఎక్సెప్ట్ అజయ్ మావ అంట. అమ్మా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్, ఇప్పుడు ఏ బ్రో అయితే ఏంది మావా, సింపుల్ మావా. ఈ రోజుల్లో బ్రోయే కదా ఇప్పుడు ట్రెండ్. బ్రో అనొచ్చు కానీ నచ్చిన వాళ్ళు అనకూడదు కదా. నచ్చిన వాళ్ళే కదా బ్రో అంటారు. ఇప్పుడు నేనున్నాను, నేను నీ ఫ్రెండ్ కదా. మీరు వేరు, అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. ఏం ప్లాన్ మావా? ఆగు, ఆగు, ఓడిపోతే ఎవరు ఓడిపోతారో వాళ్ళని అనుష బ్రో అని పిలుస్తుంది. గెలిచిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు బ్రో అందు. ఇప్పుడు బ్రో కోసం అన్నసెస్ వన్ ఆడదాని అంటున్నావు? అంతే మా. ఏం మా ఇలా తయారయ్యారేంటి మా? అను నన్ను బ్రో అనకూడదు, అంతే. దాని గురించి పడుతుంది చూడు, ఇమోజీ చూసా? ఏది, ఏం పెట్టింది? అగో చూడు చూసావా, నన్నే చూస్తుంది. నిన్ను చూడట్లేదయ్యా.
నన్నే చూస్తుంది, ఆ చూపు నాకే గుచ్చుతుంది. చెప్పజీ అదే తనకి ఏంటి భయపడుతున్నావా? అసలు ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని కొట్టా, అర్థమైందా? నన్ను కొట్టడం వేరు, అలాంటిది నీ మీదకి వచ్చిందంటే నా ప్రాణం అడ్డుపెట్టి కాలుతో కొట్టేస్తారు. కాలుతో హెడ్ షాట్లు ఎప్పుడన్నా కొట్టడం చూసావు నువ్వు? ఈరోజు చూస్తావు కాలుతో కొడతా ఆయన్ని. ఒక బ్రో అనే పదం వల్ల ఫ్రెండ్స్ విడిపోయాము. సరే కానియండి కానియండి, వస్తుంది వస్తుంది టైం వస్తుంది, బుల్లెట్ కొడతా అయిపోతా. జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్. ఏంటి మోవా యుఎంపి వర్సెస్, ఇక్కడ యుఎంపి వాడుతున్నా అంటే ఇక్కడ డెజర్ట్ వాడుతున్నారు ఆయన. ఫ్రెండ్ ఫ్రెండ్ తక్కువ అయిపోయారు మావా. అబ్బా ఇది ఎలా మిస్ అయింది మావా? దొరికేశారా? స్విచ్చింగ్ లో స్విచ్చింగ్ లో పడిపోయా మావా. మీ అమ్మ కేజీ షుగర్ అయితరా? అయిపోయా మావా, ఇప్పుడు ఆగండి, అవుట్ ఆఫ్ లీటర్ షుగర్ వేసుకుంటాను. అమ్మాయి నాటకాలు ఆగడు మావా. స్కోపిన్ హెడ్ షాట్ పోలితే షుగర్ వేసుకుంటే స్కోపిన్ హెడ్ కాలుతో లేపి కొట్టేయాలి అసలు. అరే దింపేస్తున్నాడు మామా. అరే ఫస్ట్ బ్లడ్ కిమోటేక్రా స్వామి. ఏంటి మామా వెస్టింగ్ బంటి కొడతాడు? ఎక్కడికి వస్తున్నాయి అబ్బా ఇవి అన్ని సౌండ్లు వస్తున్నాయి. అబ్బా 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 ఎక్కడెక్కడ గ్రెనేడ్ వేసాడు మావా. ఫస్ట్ బ్లడ్ చీటింగ్ చేసేస్తాడు బ్రో. అదే కదా గ్రెనేడ్ వేసాడు, రావట్లా పిలుస్తు. గ్రెనేడ్ ఎందుకు వేసావు? నేనెందుకు నన్ను ఎందుకు అంటది? నువ్వేమో ఇది వేసావు, గ్రెనేడ్ వేసావు. అదంతా నీకు అనవసరం. నేను ఏం చెప్పాను ఓడిపోయిన వాళ్ళని? నేనేం చెప్పాను ఓడిపోయిన వాళ్ళని పిలిపించుకోవాలని చెప్పాను. నువ్వు గ్రెనేడ్ వేసావు కదా, అది ఎలా అవుతుంది? అవును అది ఎలాగ ఎందుకు అవుతుంది? అది అది కూడా గేమ్ లో ఒక పార్టే కదా, అది మన ఇష్టం. నేను వేసుకున్నాను, మీరు ఓడిపోయారు అంతే, మీరు ఓడిపోయారు కదా అంతే. నాకో బన్నీ బ్రో అయిందా బాగా అయిందా బన్నీ బ్రో? నన్ను ఎందుకు అంటారు అయ్యా? నిన్నది కాదు, యాక్చువల్ గా నువ్వు ఈ రూమ్ ఓడిపోయినట్టే లెక్క. నువ్వు గ్రెనేడ్ పట్టుకున్నప్పుడే ఓడిపోయావు, అర్థమైందా? అంత అంత లేదు, మీరే ఓడిపోయారు. మళ్ళీ బ్రో అనాలండి. అను ఏంటి అను? ఇది అను ఏంటి? అనుషాను అనునే అంట. అనుషాను అన్న, అనుషా అనుషా దంటి అనుషా అంతటి అనుషానే పిలవాలి నువ్వు. ఊరుకోరా ఊరుకొచ్చిందా? ఊరికి అక్కడనే ఊరుకున్నావు. అను అను నువ్వు అను గిను అన్నావు అనుకో, అమ్మాయి ఉంది కాబట్టి మంచి మాట్లాడుతున్నా, లేకపోయినా ఇలానే మాట్లాడుతున్నా. నువ్వు ఊరుకమ్మా, దుద్దు 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 అంటావు, ఎక్కడ తట్టుకుంటాడు? లేకపోతే ఇలా మాట్లాడు.
గంజాయి తాగుతా అసలు ఇక తెలుసుగా, గంజాయి తాగి గజ గజ కొడతా. బాగున్నానా? నిజం బాగుంది. బాగున్నానా అంటే రూమ్ బ్రాండీ షాప్ తెలుసా? బ్రాండీ షాప్ బాగా తెలియదు, బ్రాండీ షాప్ కిందే ఉంటా నేను. బ్రాండీ షాప్ గురించి నాకు చెప్తున్నావు అను, ఇప్పుడు ఏమంటావు చెప్పు తనకి. ఓ బన్నీ బ్రో చీటర్, చాలా హ్యాపీ పడుకో ఈరోజు. నువ్వు ఓడిపోయినా సరే బన్నీ అనేది ఏమో, నువ్వు ఇలా గెలిచావు చూసావా, ఇంకా నీ జీవితం అంతా బన్నీ బ్రో అనిద్ది. అలాగవ్వదు, మీరు ఓడిపోయారు నేను కాదు కదా. ఎలా ఓడిపోయాను? ఓడిపోవడంలో కూడా ఒక మీరు చెప్పారా, స్టార్టింగ్ చెప్పారా? బన్నీ బ్రో లాస్ట్ కి అయిపోయింది. బన్నీ బ్రో నా ఏంటనో నీ గురించే కదా, నేను ఎలాగైనా సరే విన్నవ్వాలనుకున్నాను. అవును, విన్నవ్వాలంటే గేమ్ గట్టిగా ఆడాలి. అర్థమైందా? అవును మరి నేను ఆడాను కదా. నువ్వు ఇమోషనల్ గా మాట్లాడితే అవ్వదబ్బా తను బ్రో, అంది అయిపోయింది కథ. ఇంకేటి కథ ఏంటి అయ్యా, నాకు సిగరెట్ మందు అలాంటి అలవాట్లు ఏవే లేవు. కానీ నువ్వు ఇంకోసారి కానీ బ్రో అంటే రైల్వే స్టేషన్ కిందకి వెళ్ళి చచ్చిపోతాను. బాధగా ఉండేది, నీకు అర్హత ఉన్నా ఎవరు అర్హత గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. అమ్మో నిజమేమా, ఇంత ఫీలింగ్ ఉందా నీ దాంట్లో? నీకేం తెలుస్తుంది అయ్యా నా ఫీలింగ్ గురించి? ఏంటి డిస్క్రిప్షన్ మార్చో, హ్యాష్ ట్యాగ్ ఈ ఐడిలో ఉన్న పర్సన్ చనిపోయాడు బికాస్ ఆఫ్ అనువా. అంతే, నేను చెప్పాను కదా ఇంకోసారి బ్రో అంటే మాత్రం ఇదే రిపీట్ అవుతుంది. ఆయన మెంట్లు వచ్చిందేంటి నీకు? మెంట్లే అను అంటే మెంట్లే ఇచ్చి ప్రేమ అన్ని. ఏంటబ్బా ఇది, ఎప్పటి నుంచి అంట? నువ్వు నాకు పరిచయం అయిన దగ్గర నుండి. పరిచయం అయింది 3 రోజులే కదయ్యా, నువ్వు ఏదో 3 సంవత్సరాలు మాట్లాడుతున్నావు. 3 రోజులు చాలదేంటి? నీకు సరిపోదేమో నాకు చాలా ఎక్కువ. తన గేమ్కి రాకపోయినా, తన వాయిస్ వినకపోయినా సరే ఇంకేం చెప్పలే మా ఫీలింగ్స్. మావా అసలు నిజంగా ఇమోషనల్ అయిపోయావు. కానీ 10కి నాకు తెలిసి, నాకు తెలిసి ఛానల్లో నీకు ఆల్మోస్ట్ 100 ఇస్తారు రేటింగ్, అనుషాకి అయితే 1000 ఇస్తారు. అసలు LR7 ఏం పాటికి అసలు సంబంధం లేదన్నట్టు ఉన్నాడు మన మావ బ్రో. ఇవా ఏమైనా యాక్టింగ్ మావా, స్క్రిప్ట్లో మునిగిపోయావు అసలు బన్నీ మావా. ఎవరినంటు నిజంగా తాగేస్తావు ఏంటి నువ్వు ఇప్పుడు రైల్వే స్టేషన్లో పడి? తాగేస్తా క్లోజ్ చేయగాని వెళ్ళి తాగడాలి ఈడలా చేయకండి. జాగ్రత్త మా, ఏం పాట కొంచెం చూసుకో బన్నీ మా అని చచ్చిపోయేలా ఉన్నాడయ్యా. సో మామా వీడియో వచ్చేసరికి ఇది, సో మీకు నచ్చినట్టయితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయకపోతే ఇంకా చేయండి. అలానే ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి మామా. సో మిమ్మల్ని ఏదో మోసం చేయాలని నాకేం ఉద్దేశం లేదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. మీ జస్ట్ కొంతసేపు మీరు హ్యాపీగా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాం. సో లోపల గేమ్ ప్లే మాత్రం ప్రతిదీ రియల్ మామా, లోపల స్క్రిప్టెడ్ అయితే వేసుకోలేదు. బట్ గ్రెనేడ్ అయితే స్క్రిప్ట్ వేసుకున్నాం, ఓకేనా? అబ్బా 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 అబ్బా, ఎక్కడెక్కడ గ్రెనేడ్ వేసాడు మామా. బాగున్నానా? నిజం బాగుంది. బాగున్నానా అంటే సో అదొకటే. సో నచ్చితే మాత్రం షేర్ చేయండి మామ ఖచ్చితంగా, ఓకేనా? లవ్ యు ఆల్, లవ్ యు ఆల్, హ్యాపీగా ఉండండి మామ. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign.